వెల్కమ్ టు న్యూస్ నైన్ టీవీ. నేను శాలిని. ఇవాల్టి అప్డేట్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు అరకులోయ పట్టణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు పుష్ప శ్రీవాణి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అరకు ఎంపీ మాధవి, పాడేరు అరకులోయ శాసనసభ్యులు భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ లక్ష్యాన్ని గిరిజనులకు వివరించారు. గత చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని విస్మరించిందని, అందుకే బ్రిటిష్ వారిని తరిమికొట్టే మాదిరిగా తెలుగుదేశం పార్టీ నాయకులను అత్యంత దారుణంగా ఓడించారని సభలో పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ ప్రభుత్వం నవరత్నాలను ముందుగానే ప్రకటించిందన్నారు. గిరిజనులకు సేవ చేయడం ఎంతో అదృష్టమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, పిఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి కుంభారావు బాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు. అది మనకు ఎంతో ఉపయోగకరంగా ఎటువంటి సందేహము లేదు. మరీ ముఖ్యంగా మనకు మన గిరిజనులు ఏం కోరుకుంటారంటే, కనీసం తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట కోరుకుంటాం. అటువంటి సందర్భంలో గత ప్రభుత్వం నిరసన చేసింది. గత ప్రభుత్వం మా గిరిజనులకి అనాథంగా అంధకారంలో నెట్టేసింది. కానీ మన ప్రజా ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సుమగ్ర ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు అవుతుంది. రెడ్డి పట్టణంలోని కన్నక్ బిఈడి కళాశాలలో మూల నివాసుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన్ క్రాంతి మోర్చా బట్టి చెన్నయ్య, దాస్రామ్ నాయక్, దండి వెంకట్ హాజరయ్యారు. బట్టి చెన్నయ్య, దండి వెంకట్, ఆకుల బాబు మాట్లాడుతూ వివిధ మండలాల గ్రామాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులు పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరూ కలిసి ఉంటే గొప్ప విజయాన్ని సాధించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అంబేద్కర్ అధ్యక్షులు ఆకులబాబు, పుట్ట మల్లికార్జున్, నరేందర్ కొత్తపల్లి, మల్లన్న సంగి, రాజలింగం, ఖ్యాతం సిద్ధిరాములు, ఎస్సీబీసీ మైనార్టీ బహుజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరల్డ్ ఇండిజినియస్ పీపుల్స్ డే, కానీ ఇండియాలో దీన్ని ట్రైబల్స్ డేగా నిర్వహిస్తున్నారు. ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇండిజినియస్ మీనింగ్ ఏంటంటే నేటివ్ ఇండియన్స్ అంటే ఈ దేశ మూలవాసి ప్రజలు. కాబట్టి ఈ దేశ భూమిపుత్రుల దినోత్సవం ఇది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాలలో మొదటి నుంచి నివసిస్తున్నటువంటి ప్రజల దినోత్సవము, మూలవాసుల దినోత్సవము. దీని వరల్డ్ ఇండిజినియస్ పీపుల్స్ డే సెలబ్రేషన్గా చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇండియాలో దీన్ని కేవలం ట్రైబల్ డేగా, ఆదివాసుల దినోత్సవంగా చేస్తున్నారు. దీని యొక్క కుట్ర కుతంత్రాలు ఏంటివో మాకు అర్థమైతే లేవు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతే చెప్పిందో అంశము, ఆ అంశాన్ని, ఆ దృష్టిని ఆయనలో ఉన్నటువంటి 44 ఆర్టికల్ ఏవైతే యుఎన్ఓ రాజ్యాంగం ఉన్నదో, ఆ 44 ఆర్టికల్లో 4 ఆర్టికల్లు ఇండిజినియస్ పీపుల్స్ డేకు సంబంధించి ఉన్నాయి. మరి ఇండిజినియస్ పీపుల్స్ అంటే నేటివ్ ఇండియన్స్ అని అర్థము. నేటివ్ ఇండియన్స్ అంటే దేశ మూలవాసి ప్రజలు అని అర్థము. ఈ దేశ మూలవాసి ప్రజల దినోత్సవం చేయాల్సినటువంటి బాధ్యతల ఇవాళ ప్రభుత్వాలు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నాయి. మరి అవి చేయకపోవడం ఏందనేది మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంతోపాటు బీసీలు, ఎస్సీలు, ఎగువ శూద్ర కులాలు, రెడ్లు, కమ్మలు, వెల్మలు మొదలగు కులాలు, అన్నిటి కులాలు యొక్క
ఈ యొక్క మూలవాసుల దినోత్సవం ఇది మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎగువ శూద్ర కులాల అందరి దినోత్సవం కాబట్టి ఆగస్టు 9వ తేదీని చాలా హైలైట్గా గంభీరంగా పండుగలక వాతావరణంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఉద్యమ కార్యాచరణను ముందడికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ యొక్క హక్కుల అధికారాల మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. ఆ ఉద్దేశంలో భాగంగా కామారెడ్డిలో ఇంత గొప్ప మీటింగ్ మనం చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చేయబోతున్నాం. కాబట్టి మూలవాసుల సంస్కృతి సాంప్రదాయం దండి వెంకట్ నా పేరు, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మూల నివాసి అంటే మూలవాసులు ఎవరైతే ఆయా దేశాలలో ఆ దేశ ఒక ఉత్పత్తి కులాలు ఆ సమాజ నిర్మాణంలో ప్రధాన శ్రమజీవులైనటువంటి మరి మూలవాసులు ఇవాళ భారతదేశంలో కూడా ఇవాళ సింధు నది పరివాహక ప్రాంతం నుంచి మొత్తం ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ భారతదేశ నిర్మాణంలో ఎవరైతే ఉత్పత్తి కులాలు ఉన్నారో మరి ఇవాళ విదేశీ ఆర్యులు సృష్టించినటువంటి వేలాది కులాలు శూద్రులు అతిశూద్రులు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ శూద్రులుగా సృష్టించబడ్డటువంటి వాళ్ళు ఈ దేశ నిజమైన దేశ పౌరులు. అయితే ఆ దేశ ప్రజలకి నిజమైన వారసత్వం ఏంటంటే అధికారం ఈ దేశ సంపదలు కూడా సర్వ సంపదలో సర్వ హక్కులు కలిగించేటువంటి ఆ వ్యవస్థ రావాలని చెప్పేసి ఆ యొక్క లక్ష్య సాధన కోసమే మరి వాళ్ళ మూల నివాసులు మూలవాసులైనటువంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పోరాటాలు వివిధ రూపాలతో ఇవాళ గిరిజనులుగా మరి దళితులుగా మైనారిటీలుగా బీసీలుగా అనేక తెగలుగా ఇవాళ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ సమైక్యపరిచి ఈ దేశంలో అంతిమంగా మరి వాళ్ళు ఏదైతే మహాత్మా జ్యోతిబాపులే మరి అంబేద్కర్ గారి యొక్క ఏదైతే కలగన్నారో ఆ బీసీల యొక్క బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తం సర్వం ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు అంతిమంగా అధికారంలోకి రావడమే మొత్తం సమస్యలకు పరిష్కారం అని చెప్పేసి మరి మేము భావిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా పోరాటం ఎవరైతే ఇవాళ ఈరోజు కూడా వివక్షకు గురవుతున్న ప్రజలు మరి ఆయా దేశాల మరి ఆ మూల నివాసులు ఉన్నారో వారందరి యొక్క ఐక్యతని సాధించడం కోసం ఐక్యతని ప్రకటించడం కోసమే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మూల నివాసి దినోత్సవం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ ప్రజలంతా పాడి పంటలు సిరి సంపదలతో నిత్యం తులతూగేలా కటాక్షించాలంటూ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు స్థానిక ఆలయంలో వెంకటేశ్వర స్వామిని శ్రీలక్ష్మి తిరుపతమ్మ వారిని వేడుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా యార్లగడ్డ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సోదర భావంతో మెలుగుతూ ఆనందమయ జీవితాన్ని గడపాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. ముందుగా వెంకటేశ్వర స్వామికి తదుపరి శ్రీలక్ష్మి తిరుపతమ్మ వారికి నూతన పట్టు వస్త్రాలను బహూకరించారు. శ్రీలక్ష్మి తిరుపతమ్మ వారి ఆలయం వద్ద యార్లగడ్డ గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లే ప్రభా బల్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం మార్కెటింగ్ యార్డ్ మాజీ చైర్మన్ కోటగిరి వరప్రసాదరావు, మాజీ సర్పంచులు కాసరనేని గోపాలరావు, కాశారనేని రాజా, సుధీర్ కె రంగబాబు, నీలం ప్రవీణ్ కుమార్, టౌన్ పార్టీ అధ్యక్షుడు మద్దినేని వెంకటేశ్వరరావు, ఖమ్మం పార్టీ బాల నరేష్, విజయవాడ రూరల్ మండల పార్టీ నాయకులు యారకరెడ్డి, నాగిరెడ్డి, ఓంకారెడ్డి, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట ఐటీడీఏలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఐటీడీఏ పీఓ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి సాయికాంత్ వర్మకి సాంప్రదాయ ఆదివాసీ నృత్యాలు దింస వాయిద్యాలతో గిరిజనులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీ మాతకు పూలమాలలు వేసి పూజలు చేశారు. సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యానవన మత్స్యశాఖ అటవీ శాఖ గిరిజన సహకార సంస్థ విద్యా విభాగం చిన్నయ్య ఆదివాసీ సంఘం వైద్యశాఖ ఐటీడీఎస్ పోలీసులు ప్రధాన శాలలు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాలకొండ శాసనసభ్యులు ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కంబాల, జిల్లా కలెక్టర్ జోగుల నివాస్, పాలకొండ డిఎస్పి రారాజ్ ప్రసాద్ వారి బృందం, ఆర్డీఓ ప్రజాప్రతినిధులు అధికారులు హాజరయ్యారు. ధర్మాన కృష్ణదాస్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అన్ని విధాల గిరిజన ప్రజలను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదుకుంటుందని తెలిపారు. క్రీడా ప్రాంగణం రావడానికి, అలాగే గిరిజనులకు అన్ని రకాల సదుపాయాలు అందించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువకులు, పోలీస్ బృందం, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ వెనక్కి ముందుకు వెళ్ళిపోక బాబు, తీసుకోగానే నువ్వు ముందుకు వచ్చేస్తుంది ప్రతిదానికి. Thank you.
గౌరవ కలెక్టర్ గారు, పీఓ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 60,000 మంది ట్రైబల్స్ అందరికీ ప్రయోజనం కలిగే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ట్రైబల్ని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ప్రోత్సహించేదానికి అన్ని కార్యక్రమాలు దశల వారీగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాడేరులో ఒక మెడికల్ కాలేజీ కూడా ట్రైబల్ ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఆరోగ్యం, మరి వ్యవసాయం అన్ని రకాలుగా ట్రైబల్ని ఆర్థికంగా కూడా పరిపూర్తి చేసే దిశగా మరి ఈ ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ట్రైబల్ అందరికీ మంచి జరగాలి. ఈ ప్రభుత్వంలో సంపూర్ణమైనటువంటి సహకారం మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, ఐటీడీఏ పీఓ గారు, ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులందరూ, మరి మా మంత్రివర్యులు మరి విశ్వ శ్రీవాణి గారు కూడా అక్కడ ఈ మెడికల్ కాలేజీ ఓపెనింగ్కి అక్కడికి వెళ్ళారు. మరి వీరందరి ప్రోత్సాహంతో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది. దశల వారీగా 5 సంవత్సరాల్లో సంపూర్ణమైన సహకారం ట్రైబల్స్ అందరికీ అందించి అన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే దిశగా మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ ధర్మపురి అరవింద్ రామకృష్ణారెడ్డి సమక్షంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నట్లు బీజేపీ పార్టీ శ్రేణులు తెలిపారు. జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రితో పాటుగా పలు చోట్ల బాణసంచలు పేలుస్తూ స్వీట్లు పంచారు. మాలా మహన్నడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కాసల యాదగిరి, వివేక్, వినోద్, యువజన జిల్లా అధ్యక్షుడు తనుగుల రవి, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూగునూరి వెంకటేశ్వర్ గౌడ్, చెల్లా భాస్కర్ రెడ్డి, కొండపాకచారి, దివాకర్ శర్మ, రాపర్తి వెంకన్న, తాజుద్దీన్, కాజా కమ్రోద్దీన్, సుశీల్ కుమార్, భీమిని శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, శివకృష్ణ, తలారి రాజు, గడ్డా మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ గడ్డం వెంకట స్వామి తనయుడు వివేక్ గారు ఈరోజు బీజేపీ పార్టీలో చేరడం చాలా శుభ సూచకము. ఆయన ఈరోజు చేరడం వల్ల ఎంతోమంది అతని అభిమానులను సంబరాలు చేసుకుంటున్నాం. దానికి ఫలితంగా ఇక్కడ లడ్డూలు మరియు బాంబులు కాల్చడం ఆయన ఈ అన్ని ఏరియాలలో మున్సిపాలిటీలో అన్ని సీట్లు బీజేపీ ఈసారి కైవసం చేసుకుంటుందని కార్పొరేట్ స్థాయిలో కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాసల యాదగిరి, శ్రీ గడ్డం వెంకట స్వామి కాకా సేవా సమితి వివేక్ సార్ ఆధ్వర్యంలో బిల్లంపల్లిలో నడిపిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మరి కేంద్ర మాజీ మంత్రులు శ్రీ గడ్డం వెంకట స్వామి తనయులు వివేకానంద గారు బీజేపీలో చేరడం మా అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. వివేక్ గారు ఇంకా మునుముందు ఎన్నో పదవులు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కాకా సేవా సమితి నుండి సభ్యులు. ఖమ్మం జిల్లా కారపల్లి మండలం బీసీ కులానికి చెందిన కొండ నాగేంద్ర కుమార్ ఖమ్మం జిల్లా ఎర్రబొడు గ్రామ పంచాయతీలోని కోయా గుంపులో గత 7 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాడు. 7 ఏళ్ల క్రితం జారే లాలయ్య అనే వ్యక్తి ఇంటిని కొనుగోలు చేసి అదే ఇంట్లో నివాసం ఉంటూ తన పేరు మీదనే ఇంటి పన్ను కూడా కడుతున్నాడు. దీనికి గాను గ్రామ పంచాయతీ నుండి ఇంటి యజమానునిగా సర్టిఫికేట్ కూడా పొందాడు.
కానీ ప్రస్తుతం సొసైటీ చైర్మన్ కారపల్లికి చెందిన ఈసాల నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆ ఊరికి సంబంధించిన పెద్దల ప్రోబలంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు సహకరించలేదనే నెపంతో తన మీద అభియోగం మోపుతూ తన పక్కింట్లో కొండ నాగేంద్ర కుమార్ ఉండడానికి వీలు లేదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని బాధితుడు తెలిపాడు. తన ఇంటికి సంబంధించిన విద్యుత్ సరఫరా ఆపినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో నాగేంద్ర కుమార్ భయాందోళనలకు గురై తన భార్య పిల్లలతో పక్క గ్రామంలో తలదాచుకుంటున్నానని తెలిపాడు. చిల్లర దుకాణమే జీవనాధారంగా బతుకుతున్న తాను రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మానవతావాదులందరూ తనను రక్షించవలసిందిగా వేడుకుంటున్నాడు. నీళ్ళు పడతాయి కదా మస్ట్. గ్రామ పెద్ద సర్పంచ్ అలాంటి సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కున్నాం. ఎవరి దగ్గర కొనుక్కున్నాం? ఈ స్థల నాగేశ్వరరావు జార్లాలయ దగ్గర కొనుక్కున్నాం. ఇళ్ళ స్థలం రేటు పెరిగిందని ఇప్పుడు మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ఎవడన్నీ కొన్న గొడవలు చేస్తున్నారు. ఇంట్లో ఉండబోతే ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కరెంట్ కట్ చేశారు. ఇప్పుడు నిన్న రాత్ర ఇప్పుడు ఇంట్లో ఉన్న నీకుండా తల్లి నలుగురు వచ్చినాం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరే న్యాయం చేయాలి మాకు. నాయన కరెంటు కట్ చేసి మమ్మల్ని సాగు దింగుతా అన్నాడు. మా ఇంటి మీదకి దాడి చేస్తా అన్నాడు. మీరు పురుషం సత్యనారాయణ, ఎర్రబోడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై ఒక సుమారు 6 నెలలు అయింది. ఈ కొండ నాగేంద్ర కుమారు సుమారు మన జారే లాలయ్య గారి దగ్గర, మా ఎర్రబోడు పంచాయతీ పరిధిలో జారే లాలయ్య గారి దగ్గర నివాసం ఉంటున్న ఇళ్ళ ముందు ఇళ్ళ స్థలాన్ని కొండ నాగేంద్ర కుమారు 190,000 కొనుగోలు చేశారు. సుమారు ఒక 6-7 సంవత్సరాలుగా వస్తుంది. అప్పటి నుంచి నాగేంద్ర కుమారు అక్కడే చిల్లర కిరాణా షాప్ పెట్టుకుంటూ కుటుంబం గడుపుకుంటున్నాడు. ఆ తర్వాత మనస్పర్ధలు ఏమొచ్చినాయో కానీ కొండ నాగేంద్ర కుమారిని సుమారు ఒక 6 నెలల నుంచి వేధింపులకు గురి చేస్తూ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి బెదిరింపులకు దిగి ఆయన ఎక్కడంటే అక్కడ ఇట్లా పద్ధతిలో ధోరణితో ఉంటే సరే నేనే ఒకరోజు కలవడంతో ఒకసారి ఈ ఇళ్ళ స్థలాన్ని వీళ్ళిద్దరి మధ్యలో పరిష్కరించదని చెప్పేసి నా సమక్షంలో కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుంటే మాట్లాడుకుంటా నేను 190,000 రూపాయలకు అమ్మినా నా 190,000 రూపాయలు ఇచ్చి మీరు వెళ్లాల్సిందే, లేకపోతే మాత్రం నేను కరాఖండిగా ఇల్లు ఖాళీ చేపిస్తా, దౌర్జన్యంగానని చెప్పేసి ఖాళీ చేపిస్తా అని చెప్పేసి ఆయన అని లేచిపోవడం జరిగింది. తర్వాత మండి వైఖరితో వెళ్ళడంతో మేము ఆయన ఇంటికి పోయి కూడా ఒక 4 పెద్ద మనుషులం పోయి కూడా పరిష్కారానికి దారి చూపమంటే అదే మండి వైఖరితో మళ్ళీ అదే డబ్బులు ఇస్తాను తప్ప ఒక 1/2 రూపాయి కూడా ఎక్కువ ఇచ్చే ప్రసక్తే లేదు. నాకు నేను ఎస్టీని గిరిజనుని కాబట్టి ఇక్కడ ఉండే హక్కు లేదు అని చెప్పేసి ఆ ధోరణితోనే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కొంచెం సమయం తీసుకొని కూర్చొని దీన్ని పరిష్కరించాలని చెప్పేసి మేము అని వచ్చినాం. తర్వాత ఇంకో మన కురసం నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన్ని ఆయన వచ్చి కొంత
ఒక 2,20,000కైతే నేను సెటిల్మెంట్ చేసి ఆయన ఒప్పిస్తా అంటే సరే ఏదైనా కానీ కనీసం వీళ్ళందరూ కూడా ఇట్లా ఒత్తిడి తీసుకొస్తారు సరే మేమందరం కూడా నలుగురు పెద్ద మనుషులం కలిసి ఈ పరిష్కారం ఎట్లయినా చూడాలి చిన్న అని చెప్పి అన్న తర్వాత ఆ నాగేంద్ర కుమార్ కూడా మాకు ఒప్పుకొని సర్లే మేము ఇచ్చిన దానికి వడ్డీ అని ఇవ్వాలి కనీసం మాకు అట్లయితే మేము ఒకవేళ మీరు అందరు చెప్తారు కాబట్టి మీ పెద్ద మనుషుల్ని దిష్కరించి నేను పో కాబట్టి మీ మాట వింటానని చెప్పేసి అంటంతో మేము అదే పరిష్కారానికి చూసినాం తప్ప కానీ మొండి వైఖరిగా ఆ 2,00,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన సుముఖంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు పరిష్కారానికి చూద్దాం అనుకుంటే నిన్న సాయంత్రం సుమారు ఒక 6:30 కరెంటు తీగలు కట్ చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు నా సర్పంచ్గా నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటూ ఇట్లా చేస్తుండే ఇది పద్ధతి కాదని మేము అన్నా కానీ అవసరమైతే మేము ఏదైనా చేస్తామని చెప్పేసి అంటంతో నేను స్వయంగా అమ్మ మీరు మేము చెప్పినా వినలేదు మీరు కేసుకు పారి అని చెప్పేసి నేను దగ్గరుండి కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు నోములు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వరలక్ష్మి వ్రత పూజలు చేస్తే అన్ని విధాల మేలు జరుగుతుందని మహిళల నమ్మకం. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహించారు. స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవిని వివిధ రూపాల్లో అలంకరించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది మహిళా భక్తులు తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. ఇవి వాళ్ళ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.